అన్ని దేశాలకు ఆర్మీ ఉంటుంది. లక్షల సంఖ్యలో సాయుధ బలగాలు ఉంటాయి. దేశ రక్షణ విషయంలో పోరాడేందుకు అన్ని వేళలా సిద్ధంగా ఉంటారు. అన్ని దేశాల ఆర్మీలు అలానే ఉంటాయి. కానీ ఇండియన్ సోల్జర్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రత్యేకత ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న శత్రుదేశాలతోనే కాకుండా హిమగిరిలో గడ్డకట్టే చలిలోనూ సరిహద్దును కంటికి రెప్పలా కాపాడుతుంటారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ ప్రజానికాన్ని కాపాడేందుకు ముందుంటారు. శత్రుదేశంతోనో లేదా వాతావరణంతోనో లేక ప్రకృతి వైపరీత్యాల సమయంలోనో నిరంతరం దేశం కోసం ఏదో ఒక పోరాటం చేస్తూనే ఉంటారు మన త్రివిధ దళాలు. అందుకే ఇండియన్ ఆర్మీకి, నేవీకి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఉన్న ప్రత్యేకత వేరు. అయితే ఇక్కడ మనం మరో ప్రత్యేక సైనికుడి గురించి తెలుసుకోవాలి. ఆయన సైనికుడు అనే కంటే బాబా అని చెప్పవచ్చు. సైనికుడి గురించి తెలుసుకోవాలనే బదులు బాబా గురించి తెలుసుకోవాలి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సైనికుడు తన ప్రాణాలకు తెగించి దేశాన్ని రక్షిస్తారని చెప్పుకున్నాం. కానీ చనిపోయిన తరువాత కూడా ఓ సైనికుడు దేశాన్ని కాపాడే పనిలో ఉన్నాడంటే నమ్మశక్యంగా ఉండదు. కానీ ఇది నిజం. ఈ అంశం సోషల్ మీడియాలోనూ గాలివాటంగానో చెప్పేది కాదు. ఇండియన్ ఆర్మీ కూడా ఈ విషయం నమ్మి ఓ మందిరం నిర్మించిందంటే పక్కనే ఉన్న చైనా కూడా మీ సైనికుడి ఆత్మ గుర్రపు సవారీ చేస్తోంది, మీరు తీసుకెళ్లండి అని రేఖ రాసిందంటే ఆ సైనికుడి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇక అసలు విషయానికి వస్తే ఆ సైనికుడి పేరు హర్భజన్ సింగ్ బాబా. భారత్ చైనా బార్డర్లో ఆన్ డ్యూటీలో ప్రాణాలు వదిలాడు. ఆయన ఆత్మే ఇప్పటికీ అక్కడ కాపలా కాస్తుందట. ఈ అంశాన్ని నిజమైన చారిత్రక కథ అనాలా లేక ఆత్మకథ అనాలా అనే విషయం పక్కన పెడితే అసలు జరిగిందేంటో చూద్దాం. ఇండిపెండెన్స్ కి ముందు అన్డివైడెడ్ ఇండియాలు తూర్పు పంజాబ్, పశ్చిమ పంజాబ్ ఉండేవి. ఇండిపెండెన్స్ వచ్చాక పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్ గా విడిపోయిన విషయం తెలిసిందే. అయితే స్వాతంత్రానికి ముందు 1946 ఆగస్టు 30న హర్భజన్ సింగ్ అప్పటి పశ్చిమ పంజాబ్, ఇప్పటి పాకిస్తాన్ లోని గుజర్వాలా జిల్లా సంద్రానాలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. ఇండిపెండెన్స్ తరువాత దేశ విభజన సమయంలో భారత్ వైపు వచ్చింది ఆ కుటుంబం. డిగ్రీ చదువుతున్న టైంలోనే ఆర్మీకి సెలెక్ట్ అయ్యారు హర్భజన్ సింగ్. ఫిబ్రవరి 9, 1966న భారత సైన్యంలో చేరారు. 2 ఏళ్ల తరువాత సిక్కింలో ఇండో చైనా సరిహద్దుల్లో పోస్టింగ్ పడింది. అయితే 1968 సెప్టెంబర్ 11న భారీ మంచు తుఫాన్ వచ్చింది. ఈ తుఫాన్లు ఇక్కడ తరచూ వస్తుంటాయి. అయితే ఆ టైంలో భారీ మంచు తుఫాన్తో పాటు ఈశాన్య భారతాన్ని వరదలు కూడా ముంచెత్తాయి. ప్రజలు, సైనికులు ప్రాణాలు కూడా కోల్పోయారు. కొండ చర్యలు విరిగిపడ్డంతో పాటు మంచు చర్యల కారణంగా ప్రాణ నష్టం పెరుగుతోంది. దీంతో సహాయక చర్యల కోసం ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది. అతి కష్టం మీద ప్రజలను కాపాడే పనిలో నిమగ్నమైంది ఆర్మీ. అయితే ఆ రోజు తుఫాను టైంలో హర్భజన్ సింగ్ సముద్ర మట్టానికి 14,500 అడుగుల ఎత్తులో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజలను కాపాడే యత్నంలో ఉన్న హర్భజన్ సింగ్ ఆ తుఫాను గాలుల ధాటికి స్లిప్ అయి మంచు ప్రవాహంలో కొట్టుకుపోయి లోయలో పడిపోయాడు. ఆర్మీ అంచనాల ప్రకారం, అక్కడ ఆర్మీ రికార్డుల్లో ఉన్న చరిత్ర ప్రకారం, అక్కడి నుంచి పడితే 100% ప్రాణాలు కోల్పోక తప్పదు. లోయలోకి పడిపోయే సమయానికే శరీరం అచేతనంగా మారడం, ఊపిరి ఆడకపోవడం, మెదడు పనిచేయకపోవడంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కూడా హర్భజన్ సింగ్ మరణించినట్లు అంచనా వేసి ఆయన మృతదేహం కోసం వెతికింది. పక్కనే చైనా సరిహద్దు కూడా ఉండడంతో వీలైనంత త్వరగా మృతదేహం కనుగొనేందుకు మన ఆర్మీ ప్రత్యేక బలగాలు కూడా వెతికాయి. అయినా మృతదేహం దొరకలేదు. 3 రోజుల తరువాత హర్భజన్ సింగ్ తన తోటి సైనికుడైన ప్రీతం సింగ్ కు కలలో కనిపించి తను ఎక్కడ చనిపోయాడో, మృతదేహం ఎక్కడ ఉందో చెప్పాడట. ప్రీతం సింగ్ ఈ విషయాన్ని పై అధికారులకు చెప్పినా మొదట నమ్మలేదు. ప్రీతం సింగ్ ఇచ్చిన సమాచారం మేరకు అదే ప్లేస్ కు కొందరు సైనికులు వెళ్లి చూడగా మృతదేహం అక్కడే కనిపించింది. పక్కనే రైఫిల్ కూడా ఉంది. మృతదేహం దొరికిన ప్రాంతం నాదులా పాస్ పరిధిలో ఉంది. ఆ మృతదేహాన్ని తీసుకొచ్చిన ఆర్మీ సంప్రదాయం ప్రకారం ఖననం చేసి నివాళులు అర్పించారు. అప్పటికే ఇంటికి కూడా సమాచారం ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఆ తరువాతే శత్రు సైనికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు హర్భజన్ సింగ్. అంతేకాదు, మన ఆర్మీలో విధుల్లో ఉన్నవారు ఎవరైనా కొంచెం అజాగ్రత్తగా ఉన్నట్లు కనిపించినా డిసిప్లైన్ తప్పినా చెంపదెబ్బ కొడతారు. గతంలో చైనా మనకు వ్యతిరేకంగా పలు ఆపరేషన్స్ చేపట్టింది. ఆ సమాచారాన్ని మన ఆర్మీకి ఏదో ఒక రకంగా తెలిపింది కూడా హర్భజన్ సింగేనని ఆర్మీ నమ్ముతోంది. తానే సమాచారం చెప్పినట్లు ఏదో ఒక సింబల్ కూడా అక్కడ పెడతారట.
భారత్ చైనా మధ్య యుద్ధం జరిగినప్పుడు మన సరిహద్దులపై దాడి చేస్తున్నట్లు బాబా హర్భజన్ సింగ్ ముందుగానే భారత సైనికులను హెచ్చరించారని సైనికులు పలు నివేదికల్లో వెల్లడించారు. హర్భజన్ సింగ్ ఆత్మ సరిహద్దుల్లో తిరుగుతున్నట్టు చైనా సైనికులు కూడా చెబుతుంటారు. తెల్లటి దుస్తులతో గుర్రంపై సవారీ చేస్తారని, అప్పుడప్పుడు రైఫిల్ చేతిలో ఉన్నట్లు కనిపిస్తాడని చైనా ఆర్మీ కూడా వెల్లడించింది. అక్కడితో చైనా ఆగలేదు. మీ సైనికుడి ఆత్మ ఒకటి సరిహద్దుల్లో తిరుగుతుంది, తీసుకెళ్ళండి అని లేఖ కూడా రాసిందంటే హర్భజన్ సింగ్ విషయం నిజమైందిగానే భావించాలనే చర్చ కూడా నడుస్తోంది. శత్రువులకు సంబంధించిన సమాచారాన్ని హర్భజన్ సింగ్ ఇచ్చినా ఆర్మీ తెలుసుకోలేకపోతే నిద్రలో ఉన్న సైనికుల కలలో కనిపించి విషయం చెబుతారట. ఈ విషయం భారత ఆర్మీ కూడా అన్ అఫీషియల్ గా అంగీకరించిందని చెప్పవచ్చు. అలా రోజులు గడిచే కొద్దీ హర్భజన్ సింగ్ నేపథ్యం ఆధ్యాత్మికతకు దగ్గరైంది. సిక్కింలోని నాథులా పాస్ ప్రాంతంలో భారత సైన్యం ఆయన్ని నాథులా హీరోగా గుర్తించింది. భారత సైనికులు హర్భజన్ సింగ్ ను బాబా హర్భజన్ సింగ్ అని పిలుస్తుంటారు. ఆయన గౌరవార్థం ఒక మందిరం కూడా నిర్మించారు, అదే బాబా హర్భజన్ సింగ్ మందిర్. సైనికులు ఆయన్ని ఒక సాధువుగా భావిస్తారు, తనను ఆరాధించే వారిని యుద్ధరంగంలో రక్షిస్తాడని చెబుతారు. నాథుల మార్గంలో 13,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ మందిరంలో హర్భజన్ సింగే దైవం. ఆ మందిరంలో ఆయన ఫోటో, యూనిఫామ్, షూతో పాటు బెడ్, పరుపు, మరిన్ని వస్తువులను ఉంచి పూజలు చేస్తారు. ఆ మందిరం ఆల్నాపాల్నా ఆర్మీనే చూస్తోంది. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు ఈ మందిరంలో హర్భజన్ సింగ్ పెడతారు. ఆర్మీ నిబంధనల ప్రకారం సౌకర్యాలు కల్పిస్తారు. చీకటి పడిన వెంటనే మందిరం తలుపులు మూసివేస్తారు. అందుకు కారణం బాబా రాత్రివేళ డ్యూటీపై వెళ్తారని వారు విశ్వసిస్తారు. వేతనం నుంచి సెలవులు, ప్రమోషన్ల వరకు ఆయనకు వర్తింపజేస్తారు. ఇండియన్ ఆర్మీ చరిత్రలో మరణానంతరం ఓ సైనికుడికి ఇవన్నీ వర్తించడమే ఇక్కడ విశేషం. తుఫానులో సైనికులు డ్యూటీ చేస్తున్నప్పుడు వాళ్ల మధ్యలో అదృశ్య రూపంలో హర్భజన్ సింగ్ ఉంటాడని భావిస్తారు మన సైనికులు. అంతేకాదు, మన సైనికులు డిసిప్లైన్ గా లేకపోయినా, తమ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహించకపోయినా బాబా స్వయంగా చెంపదెబ్బతో శిక్షించారని చాలా మంది సైనికులు చెప్పారు. నాథులా పాస్ వద్ద భారత్ చైనా సరిహద్దులో బాబా ఉండడం భారత సైనికుల విశ్వాసం పెంచడానికి సహాయపడుతుందని చెప్పవచ్చు. సరిహద్దు అవతలి వైపు శత్రువు తరచూ దూకుడుగా వ్యవహరిస్తున్నా ప్రతికూల వాతావరణాన్ని చిరునవ్వుతో ఎదుర్కొంటూ దేశాన్ని కాపాడుతున్నారు మన సైనికులు. వారు ఆత్మను సంరక్షిస్తున్నారా లేక ఆత్మ వారిని రక్షిస్తుందా అనే విషయం పక్కన పెడితే, అక్కడికి సమీపంలో పహారా కాసేందుకు చైనాకు చెందిన సైనికుడు ఒంటరిగా మాత్రం రాలేడని చెప్పవచ్చు. బాబా హర్భజన్ సింగ్ మందిరం నుంచి చూస్తే చైనా సరిహద్దు కనిపిస్తుంది. ఆ సరిహద్దు వరకు చైనా సైనికులు 4-5 కనిపిస్తారు. అది మౌనంగా వచ్చి వెళ్తారు, ఏమీ మాట్లాడుకోరు. అదే టైంలో ఈ సరిహద్దు వద్ద మాకు బాబా హర్భజన్ అండ ఉండగా ఇక్కడ ఏ తప్పు జరగదు అని భారత జవాన్లు చెబుతుంటారు. బాబా హర్భజన్ సింగ్ ఇష్యూ ఆత్మ అయినా, ఆత్మకు సంబంధించిన కథ అయినా, దేశ రక్షణ విషయంలో ఆయన త్యాగానికి బిగ్ సెల్యూట్. జై హింద్.